హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేటీఎం సెంటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మళ్ళీ ఒకటి పేటీఎం సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మినిమం రేడింగ్ వచ్చి 5 రూపీస్ ఉంటుందండి, 5 రూపాయలు ఉంటుందండి. 5 రూపీస్ అయిపోయిన మీ పేటీఎం వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ ఇది. వచ్చేయండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దీన్ని ప్రెస్ చేసిన ఎటువంటి వీడియోస్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి, కొత్త వాళ్ళకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఈ ఛానల్ అనేది ముందుకి రన్ చేయగలం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకు కూడా చెప్పి ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే యాప్ నేమ్ చూడండి, దీని పేరు వచ్చి కార్ డీలర్షిప్ అండి, డీలర్షిప్ అండి. ఈ యాప్ యొక్క పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఇదిగోండి, 11 ఏప్రిల్ 10:48 AM నాకు 11th 5 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్ పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి. మీరు వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫామ్గా ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా పేటీఎం వ్యాలెట్ అండి, 11 ఏప్రిల్ 10:48 AM 5 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్. ఇది నా పేటీఎం వ్యాలెట్ ఫ్రెండ్స్, వాళ్ళు పంపించిన పేమెంట్ అండి. యాప్ యొక్క లింక్ను ప్లస్ రిఫర్ కోడ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు చూడండి, ఇది గూగుల్ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మీకు రిజిస్టర్ అవ్వగానే మీరు అది క్లిక్ చేయగానే గూగుల్ ద్వారా ఇక్కడ చూడండి, ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీకు లాగిన్ విత్ గూగుల్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని మీకు ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వగానే లోపల ఎంటర్ అవ్వగానే మీకు అక్కడ లాగిన్ అవగానే మీకు రిఫరల్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్. రిఫరల్ కోడ్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ఆ రిఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఇట్లా చూడండి, మళ్ళీ ఒకసారి నేను యాప్లో లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇదిగోండి, లాగిన్ విత్ గూగుల్ ప్లస్ సక్సెస్ఫుల్లీ లాగిన్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీరు లాగిన్ అవగానే ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు లోపల ఎంటర్ అవగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది లోపల ఇట్లా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ అయ్యగానే ఇక్కడ చూడండి, టాస్క్, వ్యాలెట్, పేటీఎం, హిస్టరీ, గ్రూపు, నోటిఫికేషన్, షేరు, టెలిగ్రాము, రేటు, ఈ ఆప్షన్స్ అన్నీ నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి, టాస్క్ అనే ఆప్షన్లో. ఫస్ట్ ఆప్షన్లోకి ఇక్కడికి వెళ్ళంగానే మీకు వర్క్ అనేది ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇక్కడ చూడండి, 56 ఇంప్రెషన్స్ అడిగారండి, 2 క్లిక్స్ అడిగారు, 2 ఇన్స్టాల్స్ అడిగారండి. మీకు ఏం చేస్తారంటే, ఫస్ట్ 56 ఇంప్రెషన్స్లో నేను 9 కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్, ఇంకా 47 ఉన్నాయండి. క్లిక్స్ ఏం చేయలేదు, ఇన్స్టాల్స్ ఏం చేయలేదు. నేను ఇప్పుడు క్లిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇన్స్టాల్స్ కూడా అలాగే చేసింది బ్యాన్ యాడ్ రాగానే. ఇక్కడ చూడండి, ఇంప్రెషన్ టైం అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం మీద మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా బ్యాక్ ప్రెస్ అయిపోయి చూడండి మీకు ఇక్కడ, ఒక నిమిషం ఫ్రెండ్స్ వస్తుందండి. ఇట్లా బ్యాక్ ప్రెస్ అయిపోయి మీకు ఇట్లా సక్సెస్ఫుల్లీ యాడెడ్ ఇంప్రెషన్ అని వస్తుందండి. ఇక్కడ ఇంప్రెషన్స్ పెరుగుతున్నాయి చూడండి, ఇక్కడ పెరుగుతాయి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్ అవగానే ఇక్కడ మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా కంప్లీట్ పోయి బ్యాక్ ప్రెస్ అయిపోయి సక్సెస్ఫుల్లీ యాడ్ అయిన ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి, 11 ఇంప్రెషన్స్ అయినాయి. ఇప్పుడు ఇంప్రెషన్ టైం మీద మళ్ళీ క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా ఇక్కడ వెయిట్ చేయగానే ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుందండి. ఇట్లా బ్యాక్ ప్రెస్ అయిపోయి మీకు సక్సెస్ఫుల్లీ యాడ్ అయిన ఇంప్రెషన్ అని వస్తుందండి. మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా ఇక్కడ వెయిట్ చేయండి, మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా ఆటోమేటిక్ బ్యాక్ ప్రెస్ అయిపోయి సక్సెస్ఫుల్లీ యాడ్ ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుందండి. ఇక్కడ చూడండి, 13 ఇంప్రెషన్స్ అయినాయి. ఇంప్రెషన్ టైం మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను క్లిక్ కానీ ఇన్స్టాల్ కానీ వచ్చేదాకా చేస్తాను ఫ్రెండ్స్. ఆ క్లిక్ టాస్క్ కానీ ఇన్స్టాల్ టాస్క్ కానీ మీకు చేసి చూపిస్తానండి. ఇక్కడ 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా ఇక్కడ వెయిట్ చేయండి. ఇట్లా ఆటోమేటిక్గా బ్యాక్ ప్రెస్ అయిపోయి సక్సెస్ఫుల్లీ యాడ్ అయిన ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుందండి. మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది అయిపోయేదాకా, ఈ టైం అయిపోయేదాకా ఇక్కడ వెయిట్ చేయండి, మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సక్సెస్ఫుల్లీ యాడ్ అయిన ఇంప్రెషన్ అని వస్తుందండి. ఇక్కడ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి, మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకా ఇక్కడ వెయిట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుందండి. ప్రెస్ అయిపోయి మీకు ఇక్కడ ఇంప్రెషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి చూడండి, కంప్లీట్ దగ్గర.
ఇక్కడ ఇంప్రెషన్ టైం మీద మళ్ళీ క్లిక్ చేయండి. మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోయేదాకి ఇక్కడ వెయిట్ చేయండి. ఇట్లా సక్సెస్ఫుల్లీ యాడ్ అయిన ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, 17 ఇంప్రెషన్స్ అవగానే నాకు క్లిక్ టాస్క్ వచ్చిందండి. ఇక్కడ చూడండి కింద వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది, జోబీ యాడ్ దికే ఉస్పే క్లిక్ కనేకే 20 సెకండ్స్ రుకేయండి. ఏ యాడ్ వస్తే అది ఆ యాడ్ని క్లిక్ చేసి ఒక 20 సెకండ్స్ అనేది వెయిట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ టైం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కట్ చేయండి. ఇక్కడ చూడండి ఈ కింద బిలో ఒక యాడ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ యాడ్ అన్న క్లిక్ చేయొచ్చండి, లేకపోతే బ్యానర్ యాడ్ కింద బిలో యాడ్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిలో ఏదో క్లిక్ చేసి ఒక 20 సెకండ్స్ కంపల్సరీగా వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అమెజాన్ వాళ్ళ సైట్ ఓపెన్ అయ్యిందండి, వాళ్ళ యాప్ది. ఇక్కడ మొబైల్ గురించి ఉంది, మీకు కావాలంటే కాసేపు దీన్ని ఏదైనా యాడ్ వచ్చినప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. 100% జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ ఇది, వర్క్ చేయండి. మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ మీరు డైలీ విజిట్ చేయండి, మీకోసం నేను కొత్తవి సెల్ఫ్ ఎండింగ్ యాప్స్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవి 100% జెన్యున్గానే ఉంటాయండి ఫ్రెండ్స్. మీ యాప్స్లో ఎవరైనా వర్క్ చేయొచ్చండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ ఎవరైనా వర్క్ చేయొచ్చండి. మీకల్లా ఒక పేటీఎం వాలెట్ ఉంది, దాని కంపల్సరీగా కేవైసీ అనేది అయి ఉండాలండి. కేవైసీ అయి ఉంటేనే మీకు పేమెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. కేవైసీ అనేది ఇప్పుడు ఆల్రెడీ బయట చేస్తున్నారు ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ చేస్తున్నారు. రిటైలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అడిగితే ఫుల్ కేవైసీ చేయించుకోండి. 10 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, 1 లాక్ మినిమం డిపాజిట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. అది మినీ కేవైసీ అయితే మీకు ఓన్లీ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి, 10,000 వరకే డిపాజిట్ మ్యాక్సిమం ఉంటుంది ఫ్రెండ్స్. అది అందుకనే మీరు ఏంటంటే ఫుల్ కేవైసీ చేయించుకోండి, మీకు 10 ఇయర్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ గురించి కొత్త వాళ్ళకు కూడా చెప్పి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఇట్లా ఒక 20 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేయగానే దీన్ని బ్యాక్ ప్రెస్ చేస్తుందని చూడండి. ఇట్లా బ్యాక్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సక్సెస్ఫుల్లీ యాడెడ్ క్లిక్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంప్లీట్ దగ్గర 1 వచ్చేసిందండి క్లిక్ దగ్గర. మళ్ళీ ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేయండి, మళ్ళీ మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇట్లా 8 సెకండ్స్ సంబంధించిన టైమర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ టైం అయిపోతే ఇక్కడ వెయిట్ చేయగానే మీకు ఇంప్రెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా ఆటోమేటిక్గా అదే బ్యాక్ ప్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంప్రెషన్ అనేది సక్సెస్ఫుల్ యాడ్ అయిన ఇంప్రెషన్ అని ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. 68 ఇంప్రెషన్స్ ప్లస్ ఏంటంటే 2 క్లిక్స్ 2 ఇన్స్టాల్స్. ఇన్స్టాల్ వచ్చినప్పుడు కూడా అంతేనండి, కింద బిలో ఒక యాడ్ వస్తుందండి, దాన్ని ఇన్స్టాల్ చేసి ఒక 20 సెకండ్స్ అలా వెయిట్ చేయండి. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం మీకు ఆ ఇన్స్టాల్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ టాస్క్ కూడా చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే 7 మినిట్స్ అయింది, అందుకని నేను ఇన్స్టాల్ టాస్క్ అనేది చేయట్లేదండి. మీరు కంపల్సరీగా యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, ఒక యాడ్ ఇక్కడ ఇంప్రెషన్ టైం మీకు క్లిక్ చేయగానే మధ్యలో యాడ్ వస్తుంది. ఇట్లా బిలో ఒక యాడ్ వస్తుందండి, పైన ఒక యాడ్ కానీ బిలో ఇంకో యాడ్ వస్తుంది. ఇన్స్టాల్ యాడ్ వచ్చిన ఒకవేళ మీకు బ్రౌజర్ యాడ్స్ వస్తే ఒకసారి బ్యాక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఇన్స్టాల్ టాస్క్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా వస్తాయండి, 1-2 టైమ్స్ అలా బ్యాక్ ప్రెస్ చేయండి. మీకు ఏంటంటే కంపల్సరీగా ఇన్స్టాల్ యాడ్స్ అనేవి వస్తాయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యాప్ ఏంటంటే మీకు మార్నింగ్ టైంలో 10-11కి ఆ టైంలో మీకు ఒకవేళ పని చేయకపోతే ఎర్లీ మార్నింగ్ చేయండి, యాప్ వచ్చి 5కి ఆ టైంలో మీకు వర్క్ చేస్తుందండి. 100% పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి. లెఫ్ట్లో ఇది బ్యాక్ ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి, లెఫ్ట్లో తీలేసి ప్రెస్ చేసినాక ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్లో ఇప్పుడు నేను చెప్పిన వర్క్ ఉంటుందండి. వ్యాలెట్లో వచ్చి మీకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా నేను 7.42 రూపాయలు అనేది ఎన్ని చేశాను ఫ్రెండ్స్, 5 రూపీస్ నా పేటీఎం వాలెట్కి పంపించానండి. ఈ పేటీఎం అనేది కదా, ఇక్కడ చూడండి రిఫరల్ వచ్చి 0.59 పైసా వచ్చిందండి. బ్యాలెన్స్ వచ్చి 3.01 రూపాయ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసి మీరు మీ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వ్యాలెట్లో దీనేసి బెసేసాను, ఇంకా బ్యాలెన్స్ అనేది వ్యాలెట్లో చెక్ చేసుకోవచ్చండి. పేటీఎంలో వచ్చి మీరు ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడే మధ్యలో యాడ్ వస్తుంది ఫ్రెండ్స్, కట్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీరు పేటీఎం వాలెట్ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు ఆ మొబైల్ నెంబరే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అమౌంట్ దగ్గర 5 రూపీస్ ఎంటర్ చేయండి, సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. మీ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిపోయి మీకు విత్ ఇన్ 24 అవర్స్లో ఆ 5 రూపీస్ అనేది మీ పేటీఎం వాలెట్కి రావడం జరుగుతుందండి. ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసినాక మళ్ళీ లెఫ్ట్లో తినేసి ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి, పేటీఎంలోనే మీరు విత్డ్రాల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఇక్కడ హిస్టరీ అని ఉంది కదా, ఇదేంటంటే మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మీరు 11th ఏప్రిల్ నాకు 5 రూపీస్ ఇక్కడ చూడండి సక్సెస్ అయిపోయినట్టు 5 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు మీ పేమెంట్ డీటెయిల్స్ అనేవి
ఇక్కడ లెఫ్ట్లో తెలియని సిప్ వేసేసినాక ఇక్కడ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి గ్రూప్ అని కనబడుతుంది కదా, ఇది ఏంటంటే మీ రిఫరల్ కోడ్ కింద మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేను జాయిన్ అయ్యాను అనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చి యాప్ వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే మీరు యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వర్క్ చేస్తే మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఎంతమంది అయినా అవనండి, 10 మెంబర్స్ అవనండి, 15 మెంబర్స్ అవనండి, మీకు ఎంతమంది కావాలంటే అంతమందిని చేర్చుకోండి ఫ్రెండ్స్. మీరు చేర్పించుకొని వాళ్ళ చేత వర్క్ చేయించండి, వర్క్ చేస్తే మీ రిఫరల్ కోడ్ కింద వాళ్ళు వర్క్ చేస్తారు కదండి, అప్పుడు మీకు కొంచెం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. కేవలం ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే మీరు సెల్ఫ్ ఇన్కమే కాదండి, రిఫరల్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ రిఫరల్ కోడ్ కింద మీ ఫ్రెండ్స్ చేస్తారు కదా, అప్పుడు మీకు కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అది అందుకనండి, మీరు ఎంతమంది కావాలంటే అంతమంది చేర్పించుకోండి, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తాయండి, కాకపోతే ఇంకా ఎక్కువ పేమెంట్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ కూడా చేయించుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా రిఫరల్ కోడ్ అండి, 224944 అండి. ఈ రిఫరల్ కోడ్ మీను ఈ రిఫరల్ కోడ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వర్క్ వచ్చి టాస్క్ అనే ఆప్షన్లో ఉంటుందండి, ఇట్లా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి. ఒకసారి నేను పేమెంట్ ప్రూఫ్ మళ్ళీ చూపిస్తానండి. 5 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్ 11th April 10:40 ఏటీఎంకి నాకు పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు వర్క్ చేయండి, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దీని పై చేసినటువంటి వీడియోస్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ గురించి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబర్స్ కొంత వాళ్ళని కూడా చేర్పించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఈ ఛానల్ అనేది ముందుకి రన్ చేయగలం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ మై వీడియో.